గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సాయంత్రం ఆఖరి పూజ జరగనుంది. ఈ సందర్భంగా గర్భాలయం ముందు పంచరంగులతో పట్నం వేశారు. ఆలయాన్ని గాజులతో అలంకరించారు. పోతరాజుల గావు బలిగంప కుంభహారతితో గోల్కొండ కోటపై ఉత్సవాలు ముగుస్తాయి. ఇప్పటి వరకు అమ్మవారి హుండీకి 5,78,000 ఆదాయం వచ్చింది. మరింత సమాచారం కావ్య అందిస్తారు. గోల్కొండ కోట జగదాంబిక అమ్మవారి గుడి మొదటి పుట్టిన రోజు ఎంత సందడిగా మారిందో ఇలా ఆఖరి పూజ సందర్భంగా కూడా అంతే సందడిగా మారింది. డప్పు చప్పుళ్ళు పోతరాజుల విన్యాసాల మధ్య అమ్మవారికి బోనాల జాతర చివరి అంకురార్పణ కార్యక్రమం జరుగుతుంది. ఇక ప్రజెంట్ మనం చైర్మన్ తోటి ఉన్నాము, ఒకసారి మాట్లాడదాం గోవింద్ అన్నతోటి. మొత్తానికైతే మస్తు ఘనంగా ఉత్సవాలు అయితే కంప్లీట్ అయినాయి. సో ఇప్పటి నుంచి సాయంత్రం వరకు ఏమేమి కార్యక్రమాలు జరగబోతున్నాయి, అందులో ఎంతమంది భక్తులు పాల్గొనబోతున్నారు? అమ్మవారి ఆశీస్సులతో ఘనంగా వైభవంగా 9వ పూజ ప్రారంభమైంది. ఈ రోజు మీరు చూస్తూనే ఉన్నారు, ముందుగా అమ్మవారికి కళ్ళు సాకతో మొదలయ్యి ఇప్పుడు భజన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అదేవిధంగా మన యొక్క కుమ్మరి వారు, మన నరసింహన్న వారు, వారితో ఇంటి నుంచి కుమ్మరి బోనం వస్తుంది, గావు కార్యక్రమం ఉంటుంది, రథ కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా మా సాయిబాబా అన్న ఇక్కడ ఉండి ముంగట ఉండి పనివృత్తి సంఘం వాళ్ళకి అందరికీ ముంగటుండి చూసుకుంటున్నారు. ఏదైనా కార్యక్రమానికి ముందే మేము తెలుసుకొని ఒక విధంగా తొలి బోనం పటేలమ్మ బోనంతో బోనాల ఉత్సవాలు అయితే ఘనంగా చేసారు. తో మరి ఇవాళ ఆఖరి పూజ ఏమేమి ఉంటాయి, అమ్మవారిని సాగరంపే కార్యక్రమం ఎట్లా జరగబోతుంది? 27 కులాల వల్ల కులవృత్తుల సాయిబాబాచారి మాంకాళ్ళం గుడి పూజారిని ఈరోజు 9వ పూజ అమావాస, 9వ పూజ అమ్మవారికి ఆషాఢం 9 పూజ నిర్వహిస్తారు. ఈరోజు పొద్దుగల 9 గంటల నుంచి ఇలా మాకు భక్తులు వస్తారు. ఆ భక్తులకు మేము ఉభయంగా అన్నదానం చేస్తున్నాం. ఇంకా భజన కార్యక్రమం ఉంది, రతి కార్యక్రమం ఉంటుంది, మళ్ళీ 4 గంటలకు మళ్ళీ పోతురావు గావు ఉంటుంది. ఆ గావు కూడా ఇక్కడ అమ్మవారితో పాదాల కాడికి ఉంటుంది. ఎనకటి గంట మనకు ఏటతో ఉండగా ఇప్పుడు అన్నంకాయ ఇచ్చి మన పోతురాజుకు మనకు గుమ్మడికాయలు కొడతాము. పొట్టి అమ్మవారికి కుంభారి తెచ్చి అమ్మవారికి మేము గొర్రెది ఒకటి అమ్మ. నెల రోజులు 9 పూజలు వైభవంగా జరిగింది. మాకు మా పిల్లలకు పెద్దలకు అందరికీ సల్లగా చూడాలి. మళ్ళీ సంవత్సరం మీ వైభవంగా చేస్తాం. మీకు వైభవంగా ఇలా 8 గంటల వరకు కార్యక్రమం ఉంటుంది. పూజ రోజు కులవృత్తులు అందరూ కలిపితే తప్ప బోనాల జాతర కాదు. ఇక పటేల్గిరి అమ్మవారి ఈ బోనం సమర్పణతో బోనాల జాతర స్టార్ట్ అయింది. సో మరి ఇలా ఆఖరి పూజ సందర్భంగా ఏ కులవృత్తి వాళ్ళకి ఏ కార్యక్రమాలు ఉండబోతున్నాయి? అన్ని కులవృత్తి వాళ్ళకి ఇవాళ సన్మానం జరుగుతుందమ్మా. యాక్చువల్లీ సన్మానం ఉంటుంది ఈవినింగ్. మళ్ళా పూర్ణావతి రోజు వచ్చేసి మనకి మళ్ళీ ఆ రోజు వీళ్ళకి సంభావన ఇట్లా ఉంటుంది. ఇవాళ సంభావన మాత్రం కుదరదు కాబట్టి పెట్టలేదు. ఇవాళ ప్రోగ్రామ్ భజన ప్రోగ్రామ్ ఉంది కాబట్టి అది పెట్టలేదు. సో ఒకసారి మనం భజన బృందంతో కూడా ఒకసారి మనం మాట్లాడదాము. అమ్మవారికి అప్పటి నుంచి చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా మేళ తాళాలతో పాటు స్టెప్లే వేస్తున్నారు. ఈ గతమేమో ఒక దాదాపు 11 సంవత్సరాల నుంచి గోల్కొండ జగదాంబ అమ్మవారికి, మహాకాళి అమ్మవారికి మా తరఫు నుండి భజన యొక్క నీరాజనం కార్యక్రమం జరపడం జరుగుతుంది. ఇప్పుడు అందరూ సహకరించడంతో మేము ఈరోజు ఈ అమ్మవారికి మా యొక్క సరణి రాజనం సమర్పించడం జరుగుతుంది. ప్రతి ఏడాది అయితే బోనాల జాతర మస్తు ఘనంగా జరుగుతుంది, ఖచ్చితంగా భజనలు పెట్టేవాళ్ళు. కానీ కోవిడ్ వచ్చినప్పటి నుంచి ఎట్లా ఉంది మీకు సిచ్యువేషన్? మేడం కోవిడ్ వచ్చినా కానీ కూడా నియమ నిబంధనలు తప్పకుండా మా యొక్క సార్గాలు, కుల సంఘం వాళ్ళు, యువ సార్వాళ్ళు వాళ్ళందరూ కూడా క్రమశిక్షణబద్ధంగా కోవిడ్ నిబంధనలతో కూడా లాస్ట్ ఇయర్ ఉత్సవాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఈసారి కూడా 8 లక్షల మంది భక్తులు వచ్చినా కూడా అందరికీ సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూ ఆ వాళ్లకు అన్ని రకాల ఏర్పాట్లు, ప్రసాదం, అన్ని రకాల కార్యక్రమాలలో వీళ్ళందరూ పాల్గొని చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు గోల్కొండ ఉత్సవాలు పటేల్గిరి వంశస్థుల వాళ్ళు ఇవాళ అమ్మవారికి కుంభహారతి 7 అంతల మట్టి కుండలతోటి కుంభహారతి నిర్వహిస్తారు. అప్పుడే అమ్మవారికి బలిగంప కావచ్చు. దాని తర్వాత ఏరుపుల వంశస్థుల అమ్మవారికి పోతరాజుల విన్యాసాలు, దాంతోపాటు గావు కార్యక్రమం ఉంటుంది. తర్వాత భయంలో డప్పులు కూడా ఉండబోతాయి. ఇట్లనే మొదటి రోజు 27 కుల వృత్తుల వాళ్ళు ఎట్లయితే ఇక్కడ జాతర స్టార్ట్ చేసిండ్రో అదే 27 కుల వృత్తుల వాళ్ళు అందరూ అమ్మవారికి ఇక్కడ జాతర పరిసమాప్తం అయిన తర్వాత అమ్మవారిని కింద కోట కింద పూజారి ఇంటికి సాగరంపుతారు. దీంతో గోల్కొండ కోటలో ఇవాళ రాత్రి పూర్తిగా అన్ని ఉత్సవాలు కూడా కంప్లీట్ కాబోతున్నాయి. ఇది గోల్కొండ కోటలో జరగబోయే పూజలకు సంబంధించి కులవృత్తుల వాళ్ళు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ వినోద్తో కావ్య V6 న్యూస్ గోల్కొండ ఫోర్ట్ నుండి.